హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మీరు ఎలా ఉన్నారని నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను వచ్చేసాను విటమిన్ ఈ క్యాప్సిల్ గురించి చెప్పడానికి. ఇది మన స్కిన్కి, మన హెయిర్కి చాలా చాలా మంచిది, విటమిన్ ఈ క్యాప్సిల్. ఇది వచ్చేసి 400 mg. నేను 400 mg తీసుకున్నాను. 400 mg, ఇది అని దీని కాస్ట్ వచ్చేసి 24 rupees, 24 rupees ఇది ఫుల్ షీటు. ఇందులో 10 capsules ఉంటాయి. అండ్ ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఇవి మెడికల్ షాప్లో దొరుకుతాయి, కిరాణా స్టోర్స్ ఉంటాయి కదా అక్కడ దొరుకుతాయి, ఎక్కడైనా మనకి ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి. మెయిన్ మెడికల్ షాపులలో దొరుకుతాయండి. మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ మెడికల్ షాపులున్నా అక్కడ ఈజీగా దొరుకుతాయి. ఓకేనా? ఇది స్కిన్కి హెయిర్కి చాలా మంచిది, మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అన్నమాట. మన స్కిన్ డల్గా నిర్జీవంగా కనుక ఉంటే దీన్ని అప్లై చేసుకుంటే అది చాలా గ్లోగా ఉంటుంది. అండ్ దీన్ని నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ మనం చూసుకుంటే కనుక మన ఫేస్లో చాలా గ్లో ఉంటుంది అన్నమాట. అలాగే హెయిర్ ఫాల్ అవుతుంది, బాల్ హెడ్ ఉంది, ఈ సైడ్స్ హెయిర్ అంతా పోయి మా హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఫస్ట్ నేను ఇది హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలని చూపిస్తాను. అదే మీరు చూసేసిరండి. నేను ఫస్ట్ తీసుకున్నాను ఒక క్లీన్ బౌల్. ఇది చిన్న బౌల్. ఈ బౌల్లో నేను ఫస్ట్ యాడ్ చేసుకుంటాను కోకోనట్ ఆయిల్. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్, 100% ప్యూర్. ఇది వచ్చేసి పారాషూట్ వాళ్ళ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ బౌల్లోకి నేను నేను 4 tablespoons కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో నేను యాడ్ చేస్తాను కాస్టర్ ఆయిల్, అంటే ఆముదం నూనె. 1 and 2. ఇది చాలా థిక్గా ఉంటుందండి, చాలా జిడ్డుగా కూడా ఉంటుంది, అందుకని నేను 2 tablespoons తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తాను విటమిన్ ఈ క్యాప్సిల్ని. నేను ఇందులో 2 vitamin E capsules యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నా హెయిర్ లెంత్ కొంచెం పెద్దది కాబట్టి నేను 2 తీసుకుంటున్నాను. అండ్ దీన్ని ఒక పిన్తో ఇలా గుచ్చి ఇందులో నుంచి మనం ఆయిల్ అనేది సెపరేట్ చేసుకోవాలి. చూసారా, ఆయిల్ చాలా వైట్గా చాలా థిక్గా ఉంటుందండి. అండ్ ఈ నూనెని మనం డబుల్ బాయిల్ చేసుకోవాలి, అంటే డైరెక్ట్గా దీన్ని మనం పొయ్యి మీద పెట్టలేమన్నమాట, పెట్టకూడదు. కొంచెం వేడి నీళ్ళు మీరు స్టవ్ మీద ఆల్రెడీ పెట్టి ఉంచుకోవాలి, నేను ఆల్రెడీ పెట్టాను. 2 vitamin E capsules నేను స్క్వీజ్ చేసుకున్నాను. ఇది హెయిర్కి కనుక మీకు స్ప్లిటెన్స్ కనుక ఉంటే వాటిని రిడ్యూస్ చేస్తాయి, మీ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అండ్ పక్కన చిన్న చిన్న సౌండ్స్ వస్తున్నాయండి, ఎందుకంటే మా ఇంటి పక్కనే హోటల్ ఉంది, అది బిర్యానీ పాయింట్ అంటారు, బిర్యానీ హోటల్ అంటారు కదా, అది ఉందన్నమాట. అక్కడ ఎప్పుడు వంటలు చేస్తూనే ఉంటారు, సౌండ్స్ వస్తూనే ఉంటాయి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దీన్ని డబుల్ బాయిల్ చేద్దాం. చూసారు కదా, నేను ఇక్కడ చిన్న గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకున్నాను, అందులో ఈ ఆయిల్ గిన్నెని పెడతానన్నమాట. ఇలా ఒక 1 minute ఉంచి తీసేస్తే సరిపోద్దండి, ఎందుకంటే గోరువెచ్చటి నూనె మన తలకి రాసుకుంటే మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, అందుకనమాట. కాస్టర్ ఆయిల్ అంటారా, కాస్టర్ ఆయిల్ మన జుట్టును పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, అలాగే మన జుట్టుని స్మూత్ చేస్తుంది. విటమిన్ ఈ మన హెయిర్కి చాలా మంచిది కాబట్టి నేను ఇక్కడ 2 తీసుకున్నాను.
మీరు ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలానే మీరు ఈ ఆయిల్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి, 1 to 2 months స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనం వేస్టేజ్ ఏం కలపలేదు, అన్ని ఆయిల్సే కాబట్టి ఇది కొన్ని రోజులు మనకి స్టోర్ అవుతుంది అన్నమాట. నేను ఇక్కడ 4 tablespoons కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను కదా, అలాగే మీరు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే కాస్టర్ ఆయిల్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ వచ్చేసి నేను 4 tablespoons 2 తీసుకున్నాను కాబట్టి మీరు 4 tablespoons బట్టి మీరు విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకొని ఒక జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకుని మీరు వారానికి 2 సార్లు కనుక ఇది చేస్తే మీకు ఖచ్చితంగా మీ జుట్టు బాగా పెరుగుతుంది అన్నమాట. చూద్దామా మన ఆయిల్ హీట్ అయిందో లేదో. చూసారు కదా మన ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని నా తలకి అప్లై చేసుకొని చూపిస్తాను. కరెంట్ లేదండి, అక్కడ చెమట పోసింది వంటగదిలో, సో ఏం పర్లేదు, నేను తుడి చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఆయిల్ని హీట్ చేసుకున్నాం కదా, ఈ ఆయిల్ని మనం తలకి అప్లై చేద్దాం. ముందు మీ హెయిర్ని 2 parts చేసుకోండి, ఇలా 2 parts చేసుకోండి. 2 parts చేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ని చేత్తో తీసుకొని మీ మోడికి అంటే మీ స్కాల్ప్కి బాగా అప్లై చేసి కొంచెం ఇలా మీ వేళ్లతో, గోళ్లతో కాదండి, గోళ్లతో చేయకూడదు, వేళ్ళు ఈ ఫ్రంట్ వేళ్ళు ఉంటాయి కదా, ఈ వేళ్ళతో స్మూత్గా మర్దన చేయాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మన స్కాల్ప్కి మసాజ్ అయ్యి మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఎక్కడైతే మీకు జుట్టు బాగా రాలిపోతుందో అక్కడ మీరు దీన్ని అప్లై చేస్తే మీకు మంచిగా రిజల్ట్ తెలుస్తుంది అన్నమాట. మీరు దీన్ని వీక్లీ 2 to 3 times కనుక యూజ్ చేస్తే మీకు తొందరలోనే బెస్ట్ రిజల్ట్స్ అనేవి బాగా తెలుస్తాయి. మీరు దీన్ని నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటేనే బెటర్ అండి. ఎందుకంటే మార్నింగ్ మనకి పనులు ఉంటాయి, బయటకు వెళ్ళాలి, ఇలాంటివి ఉంటాయి కాబట్టి మార్నింగ్ కంటే మీరు నైట్ అప్లై చేసుకుంటేనే మీ హెయిర్కి మీకు చాలా మంచిది, రెస్ట్ దొరికినట్టుగా ఉంటుంది. అలాగే 12 hours మన స్కాల్ప్కి ఈ ఆయిల్ అనేది బాగా పట్టిద్ది అన్నమాట. ఇలా స్మూత్గా మీ స్కాల్ప్ని మర్దన చేయండి. మీ స్కాల్ప్ ఒక్క ఇంచు కూడా వదలకుండా మొత్తం మీ స్కాల్ప్కి అప్లై చేయాలండి. స్కాల్ప్కి అప్లై చేయాలి, మీ మోడీకి అప్లై చేయాలి. అలా చేస్తేనే ఈ ఆయిల్ మన స్కాల్ప్కి పట్టి మన హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. మీరు రాసేసి వదిలేస్తే ఇంప్రూవ్ అవ్వదండి. సో మీరు చక్కగా ఆయిల్ని తీసుకొని మొత్తం మీ స్కాల్ప్ మొత్తానికి అప్లై చేయాలి. ఇలా అప్లై చేసి ఇప్పుడు హెయిర్కి అప్లై చేద్దాం. హెయిర్కి కూడా అంతేనండి, బార్కి ఇవి స్ప్లిట్ ఎండ్స్ని బాగా రిమూవ్ చేస్తాయి అన్నమాట. మన హెయిర్ అంటే జుట్టు చిట్లుతూ ఉంటుంది కదా, చిట్లు బాగా ఎర్రగా రోతగా కనబడిద్ది. అలా లేకుండా ఉండాలి అంటే ఈ ఆయిల్ని అప్లై చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు రిజల్ట్ బాగా తెలుస్తుంది అన్నమాట. చూసారా నేను ఫుల్గా అప్లై చేసేసుకున్నాను. సో వెంటనే నేను తలస్నానం చేయనండి, నేను నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తాను. అప్పుడే ఈ ఆయిల్ అంతా మన హెయిర్కి బాగా పట్టి మన హెయిర్ చాలా బాగుంటుంది. అంతే, అప్లై అయిపోయింది. ఇప్పుడు నేను మీకు చూపించిన జడ కష్టం కాబట్టి నేను నా జడను ముడేసేసుకున్నాను, ఓకేనా? అంతే, సో ఈజీ.
ఇలా అప్లై చేసుకొని మీకు మీకు ఇష్టం వచ్చిన షాంపూతో మీరు తలస్నానం చేసేసేయండి. నెక్స్ట్ మార్నింగ్ 10 to 12 hours ఈ ఆయిల్ని మన స్కాల్ప్కి ఉంచితే చాలా చాలా మంచిదండి, చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఓకేనా, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి. నేను నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా.